విశాఖ మన్యం ప్రజలకు ఢోలి మోత కష్టాలు తప్పడం లేదు. బలపం పంచాయతీ తోకపాడు గ్రామానికి చెందిన కూసంగి చంద్రమ్మ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడ్డారు. తోకపాడు నుంచి కోరుకొండకు తరలించేందుకు ఎటువంటి రోడ్డు మార్గం లేదు, కేవలం కాలిబాట మాత్రమే ఉండడంతో డోలీపై మోసుకుంటూ వెళ్లారు. కొండ మార్గంలో అతి కష్టం మీద ప్రయాణించిన గిరిజనులు తోకపాడు దగ్గర వాగు దాటేందుకు అష్ట కష్టాలు పడ్డారు. నరకయాతన అనుభవిస్తూ కోరుకొండకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డును నిర్మించాలని ఆదివాసీలు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ మన్యం ప్రజలకు డోలి మోత కష్టాలు తప్పడం లేదు. బలపం పంచాయతీ తోకపాడు గ్రామానికి చెందిన కూసంగి చంద్రమ్మ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడ్డారు. తోకపాడు నుంచి కోరుకొండకు తరలించేందుకు ఎటువంటి రోడ్డు మార్గం లేదు, కేవలం కాలిబాట మాత్రమే ఉండడంతో డోలీపై మోసుకుంటూ వెళ్లారు. ఆటో విసారావు ఆటో